దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. తనకి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి సమాజంలో గౌరవాన్ని ఇచ్చిన బీడీఎల్ గొప్పతనం ఏంటి, బీడీఎల్లో సీఎండీగా పనిచేసిన ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా వీరందరి కాంట్రిబ్యూషనే. ఏం మాట్లాడినా, మనం ఎట్లా మాట్లాడినా, గ్రోత్ గురించి మాట్లాడినా, బీడీఎల్ గ్రోత్ గురించి మాట్లాడాలి అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించే మాట్లాడాలి. అందరం కలిస్తేనే మనకి ఎప్పుడు కూడా సంస్థ పెరుగుతుంది. అందుకోసం ఇవాటికి కూడా మేము 1780 కోట్ల టర్న్ ఓవర్ నుంచి ఎప్పుడైతే 5000 కోట్లు దగ్గరలో టర్న్ ఓవర్ని టచ్ చేశానో, ఆ టచ్ చేసిన మా మొత్తం గ్రూప్ ఫోటో ఇప్పటికీ నేను నా దగ్గర ఇంట్లో కూడా పెట్టుకుంటాను అనేది. అండ్ ఇది ఈ గ్రూప్ ఫోటోని మా యాన్యువల్ బుక్ ఉంటుంది అది, అందులో కూడా ప్రింట్ చేయించాను. ఎందుకంటే వీళ్ళందరూ కాంట్రిబ్యూటర్స్, అలా మనుషులందరం కలిస్తేనే కదండి అయ్యేది. సో మా కార్మిక సంఘాలు కూడా అలాంటివే, పర్పస్ఫుల్గానే వర్క్ చేశారు వాళ్ళు. ఏ రోజు కూడా ప్రొడక్షను అన్నదానికి వెనక్కి ఏమో రిట్రోస్పెక్టివ్గా మాట్లాడలేదు. ఉంటాయి బెనిఫిట్లు, బెనిఫిట్స్ అడుగుతారు. అండ్ పర్టికులర్గా రూల్ బుక్లో ఉన్నవి వాళ్ళు అడిగితే యూనియన్ అవసరం లేదు. రూల్ బుక్లో కాకుండా సాధ్యమైనంత మటుకి న్యాయంగా అవసరమైన ప్రతి కోరికని వాళ్ళు పట్టుకురావడానికి ట్రై చేస్తారు. వాళ్ళు అందులో గ్రౌండ్లో ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళ యొక్క సెన్స్, యూనో, రియల్ రిక్వైర్మెంట్స్ని, రియల్ పెయిన్ని అర్థం చేసుకుని ముందరికి తీసుకురాగలరు. ఎప్పుడు కూడా నాకు గౌరవం ఉండేది యూనియన్ అందరితోటి కూడా, అందరితోటి అందరం సామరస్యంగా వర్క్ చేసాము. అందుకోసమే ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలగడము అనేది మేనేజ్మెంట్గా నా బాధ్యతగానే తీసుకున్నాను. దానికి సంబంధించి ముందరికి వెళ్తూ వచ్చాను. అండ్ ఆ రకంగానే వాళ్ళు కూడా కంపెనీ గ్రోత్ అనేది బాధ్యతగా తీసుకున్నారు. ఆ బాధ్యతగా వాళ్ళు ముందరికి తీసుకొచ్చారు కంపెనీని. అలాగే మొత్తం మేము అందరికి కలిసి సక్సెస్ఫుల్గా వాళ్ళ బాధలు నేను అర్థం చేసుకున్నా, నా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ని వాళ్ళు అర్థం చేసుకున్నా, ఫైనల్గా మేము అందరికి కలిసి కంపెనీని పైకి తీసుకురాగలిసాము.